అష్టవక్ర మహాగీత చాప్టర్ 10. ఇప్పటి వరకు అష్టవక్రుడికి జనకుడికి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు జరిగాయి. జనకుడు ఏదో చెప్పాడు, అష్టవక్రుడు చెప్తున్నాడు, చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మూలం వైపు మాటి మాటికి వెళుతున్నారు. చాలాసార్లు చెప్పినట్టు ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకే విషయాన్ని ఇంత సునిశ్చితంగా అధ్యయనం చేసినట్టు కనబడలే. ద మోస్ట్ రిమార్కబుల్ అప్రోచ్ టువర్డ్ స్పిరిచువాలిటీ. అంటే ఎక్కడో చోట ఆగిపోవచ్చు ఎవరైనా, కానీ సంపూర్ణ మోక్ష స్థితి ఏమిటి? అష్టావక్రుడు చెప్పింది మీరు సరిగ్గా వింటే, ఈ ప్రపంచంలో ఎవరెవరైతే మోక్షాన్ని ప్రతిపాదిస్తున్నారో, ఎవరెవరైతే స్వామీజీలుగా సద్గురువులుగా కనిపిస్తున్నారో, స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఆ చర్మస్థాయిని వాళ్ళు అందుకోవాలి. అది ఉన్నత స్థితే, కానీ స్టిల్ వాళ్లకు ఏవో బంధాలు ఉన్నాయి, ప్రపంచపు బాధ్యతలు ఉన్నాయి, డబ్బు పట్ల వైఖరులు ఉన్నాయి, ఏదో సాధించాలన్న తాపత్రయం ఉంది. నిన్ననే ఒక షాప్లో షర్టు కొనుక్కుంటుంటే ఒకనొక సంస్థ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడున్న వాళ్ళని అడుగుతూ, మీరు చందా ఇవ్వండి, గత సంవత్సరం 10,000 మంది వచ్చారు, ఈసారి మా టార్గెట్ 20,000 మంది అని చెప్తున్నారు. వీళ్ళకి ఇంకా టార్గెట్స్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. అసలు అప్పటికే వాళ్ళ దగ్గర కోటానుకోటి డబ్బున్న సంస్థ అది. అయినప్పటికీ ఆ సంస్థకు చెందిన వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళ చందాల స్లిప్లు చూపిస్తున్నారు. సో గౌరవంగా తీసుకుంటున్నారు మనీ. ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం ఫోర్స్ చేస్తున్నారు, ఇది మీరు తప్పకుండా చేయాలంటున్నారు. నేనున్నాను అక్కడ. ఈరోజు అష్టావక్రుడు ఏదైతే చెప్తున్నాడో అది ఇంకాస్త లోతైన అంశం. సో ఇప్పటి వరకు అష్టావక్రుడు జనకుడు చెప్పిన రకరకాల విషయాలను వింటూ సమర్థిస్తున్నాడు. ఎస్, నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ బాగున్నాయి, వెరీ గుడ్. కాకపోతే మోక్షం పొందడం అంత క్లిష్టమైన విషయం ఏం కాదు. ఇలా 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 చేస్తే ఒక మనిషి తొందరగా ఒక మోక్షస్థితిని అనుభూతి చెందవచ్చు. నేను ఒక మాట అన్నాడు అష్టవక్రుడు, జస్ట్ వాసనని వదిలేస్తే సంసారం పడిపోతుందని చెప్పాడు. వాసనలు ఉన్నాయి, ఈ వాసనలు ఆ వాసనలు అని చెప్పకుండా వాసన వదిలేస్తే సంసారం పడిపోతుంది. ఇప్పుడు నిద్ర అంటే వాసన లేని స్థితి అవునా కాదా? సో ఈ చాప్టర్ 10లో అష్టవక్రుడు జనకుడికి ఇంకొన్ని సూత్రాలు చెప్తున్నాడు. సో ఎవరెవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో, ఎవరెవరైతే సంపూర్ణ స్వేచ్ఛని సర్వాంగ ముక్తిని కోరుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరికీ అష్టవక్రుడు చెప్తున్నాడు. అంటే మనం అనుకుంటాం ఏదో అర్థమైపోయింది, మోక్షం వచ్చిందని, కానీ వదలాల్సినవి చాలా ఉన్నాయి లోపల అని. ఈరోజు సూత్రం చాలా 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 మహత్వపూర్ణమైంది. అంటే ఇప్పటి వరకు ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల పుస్తకాల్లో కానీ ప్రవచనాల్లో కానీ ఏవైతే చెప్పారో దానికంటే ఒక్క అడుగు ముందుకేసి ఇంకొక మాట దానికి జోడించి అష్టవక్రుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇది అష్టవక్ర ఉవాచ. విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం ధర్మ మప్యేతయో హేతుం సర్వత్ర నాదరం కురుం. విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం ధర్మం అప్యేతయో హేతుం సర్వత్ర నాదరం కురుం. దీని అర్థం ఏంటంటే, ఓ జనక, అన్నిటికీ బద్ధశత్రువైన కామాన్ని, అనర్థాలకి మూలమైన అర్థాన్ని,
కామార్థదాయకమైన ధర్మాన్ని విడిచి వాటిని అనాదరించు అన్నాడు. సో కామాన్ని అర్థాన్ని త్యజించమని ఇప్పటి వరకు అందరూ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కామార్థదాయకమైన ధర్మాన్ని వదిలే అని చెప్తున్నాడు అష్టావకరుడు. మోస్ట్ రిమార్కబుల్ స్టేట్మెంట్ ఇది. ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు. ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూస్తే ప్రపంచం పోకడికి కంప్లీట్గా భిన్నమైన ఒకనొక అనుభవసారని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక పుస్తకాలు చదివి చెప్పేవాడు వేరు, తనలో తాను సంపూర్ణ మోక్షాన్ని అనుభవిస్తూ అక్కడి నుంచి వ్యాఖ్య చేస్తున్నాడు. అతనికి సంబంధం లేదు ఏ పుస్తకంలో ఏం చెప్పారు, ఏ గురువు ఏం చెప్పాడు, తన ఉన్న స్థితిని చెప్తున్నాడు. అంతవరకు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా సంపూర్ణంగా అనుభవంలోకి వస్తే అన్ని పుస్తకాలు మీ నుంచి పడిపోతాయి. మీకే తెలుస్తుంది వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. మీకు తెలుస్తుంది ఏదైనా ఒక పద్ధతి ఒక పని కొంతమంది చేస్తున్నారనుకోండి, అది చూసినప్పుడు మీరు చెప్తారు అంతకంటే సింపుల్గా చేయవచ్చు. అదే జ్ఞానం. అంటే ఎవడు జ్ఞాని అంటే ఇంకా సూక్ష్మతలోకి, సున్నితత్వంలోకి, సరళతలోకి వెళ్ళేవాడు. ఎవడ జ్ఞాని సంక్లిష్టతలోకి, ఆ తర్వాత కాంప్లెక్సిటీలోకి, సమస్యల్లోకి తన యొక్క శరీరాన్ని మనసును తీసుకెళ్తాడు, అందరినీ నెట్టుతాడు అందులోకి. లిబరేషన్ కోరుకునే వ్యక్తిని ఇంకాస్త రకరకాల విషయాసక్తుల్లో ఇరికిస్తారు, రకరకాల క్రతువుల్లో ఇరికిస్తున్నారు, రకరకాల సాంప్రదాయాల్లో ఇరికిస్తున్నారు. చూడ్డానికి గొప్పగా కనబడడానికి లేదు ఆధ్యాత్మికత. నీవు ఉన్నట్టు తెలియకూడదయ్యా. యు షుడ్ డిసప్పియర్ యాజ్ ఎ పర్సన్. నీలో ఈగో లేని ఒకనొక స్థితి అవతరించాలి. నువ్వు చేస్తూ పోతే ఈగో ఎట్లా అవతరిస్తుంది? నువ్వు గుంపుతో చేస్తూ పోతే వాళ్ళతో నువ్వు నిరంతరం పోల్చుకుంటూ ఉంటే, ఇంకా నీ మనసులో గురువు ప్రతిష్ట వేసుకుని కూర్చుంటే, ఇంకా నువ్వు డబ్బు అనే దాని గురించి వెంపర్లాడుతుంటే ఎక్కడ మోక్షం? అది అయ్యే పని కాదు. సో ఇక్కడ అష్టావక్రుడు చిన్నగుడికి చెప్తున్న సూత్రం ఏమిటంటే, కామం అనేది మొట్టమొదటి శత్రువు మనిషికి, తర్వాత శత్రువు డబ్బు. కామం అన్నది ప్రకృతి నుంచి నీకు సంక్రమించిన ఒకనొక డైమెన్షన్. డబ్బు అన్నది ప్రపంచం నీకు ఇచ్చినటువంటి డైమెన్షన్. డబ్బు మనిషి సృష్టి. ఆ మనిషిని సృష్టించింది కామం. సో ఇప్పటి వరకు అందరూ చెప్పింది ఏంది, ఈ కామం అనే దాన్ని వదలాల్సిందే. అట్లాగే డబ్బు అనేది కూడా మనిషిని సర్వనాశనం చేస్తుంది. తద్వారా నువ్వు ధర్మపరాయణులా సమాజంలో బతుకు. కానీ అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, ఈ రెండూ నీకున్నందుకే నువ్వు ధర్మంలో ఉండాలన్న ఆలోచన నీకుంది అంటున్నాడు. సో నీలో నిజంగా కామం, ఆ తర్వాత నిజంగా నీలో డబ్బుకు సంబంధించిన విపరీత బుద్ధి లేకపోతే, డబ్బుకు సంబంధించిన కామం లేకపోతే నువ్వు ధర్మాత్ముడిగా ఉండే అవకాశం లేదంటున్నాడు. సో నువ్వు ఏ ధర్మాన్నైతే నువ్వు పట్టుకొని వేలాడుతున్నావో దానికి కారణం నీలో ఇంకా సజీవంగా ఉన్న అర్థము కామము వాటి పట్ల ఉన్నటువంటి నీ వైఖరి మాత్రమే అని చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి? కర్తవ్యం, చేయడం. అధర్మం అంటే అకర్తవ్యం. సో ఒక శరీరం ఉంది, దాంట్లో ఒక మనసు ఉంది, నువ్వు ఉన్న సందర్భం ఉంది, ఆ సందర్భానికి అనువుగా చేయడం ధర్మం. ఆ ధర్మం అన్నది పాపపుణ్యాలకు అతీతంగా చేయడం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరెవరైతే పుణ్యం కోరుకుంటున్నారో వాళ్ళంతా పాపం చేస్తున్నట్లే లెక్క. ఎవరెవరైతే దానాలు చేస్తున్నారో వాళ్ళంతా డబ్బు ఎక్కువ కూడబెట్టుకున్నట్టే లెక్క. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. స్వాతంత్ర సంగ్రామం జరిగిన రోజుల్లో ఒక చిన్న కథ ఎక్కడో ఒక నావెల్లోనే ఎక్కడో చదివాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి ఊరు వస్తూ, నేను స్వాతంత్ర సంగ్రామాన్ని చేస్తాను, మీరు నాకు డబ్బు ఇవ్వండి అన్నప్పుడు,
ఊర్లో ఉన్న అందరు ఇచ్చారు, కానీ ఒక వ్యక్తి ఏమీ ఇవ్వలేదు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వ్యక్తులంతా అతను అడిగారంటే, ఎందుకు నువ్వేమి ఇవ్వడం లేదని? నా దగ్గర డబ్బు ఉంటే కా ఇవ్వడానికి అన్నాడంట. ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఈ స్వాతంత్ర సంగ్రామం యొక్క కోర్లో డబ్బే ఉంది అన్నాడంట. బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చింది డబ్బు దొంగిలించుకుపోవడానికి, ఇప్పుడు మనము డబ్బు కూడా పెట్టాలి అటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి ఎలగొట్టడానికి. అసలు డబ్బు అనేది లేకపోతే సంగ్రామము లేదు, స్వాతంత్రము లేదు, బ్రిటిష్ వాడు లేదు, భారతీయుడు లేడు, ఎవరూ లేరు. మనం ఎవరెవరైతే దేశ నాయకులు అనుకుంటున్నామో వాళ్ళు లేరు. ఇదంతా డబ్బాడుతున్న నాటకం అన్నాడంట. సో పుణ్యం చేయాలంటే పాపం చేయాలి. పుణ్యం కోరుకునేవాడెవడు, స్వర్గం కోరుకునేవాడెవడు, నిరంతరం నరకం అనుభవిస్తూ ఇది వద్దు బాబోయ్ అని స్వర్గం కోరుకుంటాడు మనిషి. సో అష్టవక్రుడు చెప్పేది, ద్వంద్వములు ఎలాగైనా వదిలేయవలసిందే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా. సో సుఖ దుఃఖాలు వదిలి ఇంకేదో మంచిది పట్టుకోమని చెప్పట్లేదు, దేన్ని పట్టుకోవద్దు. అప్పుడు శరీరం మనస్సు నీవు ఉన్న సందర్భంలో ఏం చేయాలో వ్యక్తిగా అది చేస్తావంతే, కర్త ఉండే అవకాశమే లేదు. కర్త లేనప్పుడు పుణ్యం లేదు, పాపం లేదు, అలాగే ధర్మం కూడా లేదంటున్నాడు. అధర్మం ఇరలవేంటి ఇక్కడ? సో ప్రత్యేకంగా నువ్వు ఒక ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా కనబడడం కూడా ఒకనొక అహంకార వైఖరి. ఇప్పుడు ఎక్కడో కథ, ఒక దొంగతనం జరిగింది ఒక ఊర్లో. ఆ దొంగతనం జరగడానికి కారణం ఏమిటి? ఆ ఊర్లో కొందరి దగ్గర ఉన్న డబ్బు, అంత డబ్బు వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? సో డబ్బు పట్ల వాళ్ళకున్న ఒక కామం, దానివల్ల వాళ్ళు అనుభవిస్తున్న భయం, దానివల్ల వాళ్ళు కట్టుకున్న రకరకాల బందోబస్తు గదులు. సో డబ్బు అవసరం ఉన్నవాళ్ళు, దాని పట్ల వ్యామోహం ఉన్నవాళ్ళు ఒకవైపు, డబ్బు చాలా ఎక్కువగా కూడబెట్టుకున్న వాళ్ళు ఒకవైపు. ఈ ప్రపంచం అంతా రెండే జాతి కదా, డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. మన భారతదేశంలో పాలిటిక్స్, ప్రపంచంలో పాలిటిక్స్ చూస్తే ఏం తెలుస్తుంది? నిరంతరం ఇదే చర్చ, పేద ధనిక. ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ లేకపోతే ఇంకేదన్నా పార్టీ, వాళ్ళ ఎజెండా చూస్తే ఏముంటుంది? పీడీఏ, పిచ్చిడ దళిత్ ఆదివాసీ, ఇంకా కులాలు, ఇంకా ఆర్థిక అసమానతలు, ఇంకా ఎక్కువ తక్కువలు అక్కడే ఉన్నాం. ఇంకా విషయాన్ని డిస్కస్ ఇది ఎలా ఉందంటే, పెళ్ళికి వెళ్ళే ముందు ఆ చీర గీర ప్యాంటు గింటూ సర్దుకుంటారు, అద్దంలో చూసుకుంటూ ఉంటారు. 100 సంవత్సరాలు ఇంకా మనం సర్దుకుంటూనే ఉన్నాం, ఎందుకంటే మన పొలిటీషియన్స్ అట్లా ఉన్నారు. సో అష్టావక్రుడు జనకుడికి ఏం చెప్తున్నాడంటే, అన్నిటికీ బద్ధశత్రువైన కామాన్ని, అన్ని అనర్థాలకి మూలమైన డబ్బుని జస్ట్ ఇలాగూ త్యాగం చేయవలసిందే, కానీ ఈ కామార్థదాయకమైన ధర్మాన్ని వదిలిపెట్టు. సో అన్నిటికీ అధిష్టానమైన ఆత్మానంద పీఠం, దాన్ని ఎక్కి అక్కడ నువ్వు సమస్థితిలో అట్లా వెలిగిపో అని చెప్తున్నాడు. సో నువ్వు ధర్మార్థ కామాలు త్యజించి మోక్ష విద్యలో దిగావు, సో నీకు తప్పకుండా శుభం కలుగుతుంది. సో జనకుడు చెప్పిన మాటలకి అష్టావక్రుడు సమర్థిస్తూ దాన్ని ఇంకాస్త రిఫైన్డ్ స్టేట్మెంట్గా చెప్తున్నాడు. సో మీరు అష్టావక్రుడు ఏమేమి చెప్పాడని ఒక పేపర్ మీద రాస్తే ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఈ మాటలన్నీ జస్ట్ ఇంప్లిమెంట్ చేసి చూస్తే, అట్లీస్ట్ దానివైపు ఒక అవగాహన పూర్వకంగా చూస్తే, యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ. సో మనిషి జమ చేసుకుంటూ పోతుంటాడు అవసరమైన దానికంటే కూడా, అది అధర్మం అంటే. అవసరం లేకపోయినా పక్క వాళ్ళకి సలహాలు ఇస్తుంటాడు, అది కూడా ధర్మమే. ఈ మధ్య ఒక ధర్మం అంటే ఏమిటి అన్నాతో ఎవరో చర్చ కలిపారు, నేను చెప్పానండి అన్నా.
లేదు మీరు తప్పకుండా చెప్పాలి. అప్పుడు నేను చెప్పాను ఇది అధర్మం అని చెప్పాను. మీరు దాన్ని ఫోర్స్ చేస్తున్నారు చూడు, అది మొట్టమొదటి అధర్మపు చేష్ట. ధర్మంలో మొట్టమొదట ఉండవలసింది సీడ్ ఏమిటంటే డోంట్ ఫోర్స్ ఎనీబడి. ధర్మం యొక్క మూల సూత్రం అది. నిన్ను నువ్వు కూడా ఫోర్స్ చేసుకోకు, వేరే వాళ్ళని ఫోర్స్ చేసుకోకు. అత్యాచారం ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ వెదర్ ఇట్ ఈస్ వర్బల్ ఆర్ ఇట్ ఈస్ ఫిజికల్. ఆ తర్వాత అతను గౌరవంగా అడిగాడు, నేను సరేలేదండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఐఎమ్ సారీ అన్న. ఆ విషయం తనకు తెలియదు. మనం ఎంతోమందిని ఫోర్స్ చేస్తూ ఉంటాం నిరంతరం. ఖచ్చితంగా చేయి, అయిపోయింది, నీలో హింస స్టార్ట్ అయింది. హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నవాడివి, నువ్వేం ధర్మం పాటిస్తావు? నువ్వు వర్బల్గా చెప్తావు బట్ మూలమే తెలియదు నీకు. ఇప్పుడు నా జీవితంలో 2009 నుంచి చెప్తున్నాను, నేను ఎవరిని ఒప్పించలేదు, ఎవరిని ఏ విషయం గురించి ఫోర్స్ చేయలేదు. ఖచ్చితంగా నా కోసం ఇది చెయ్యని చెప్పిన సందర్భమే లేదు. ఒక మనిషికి అడగడం నీ ధర్మం, ఒప్పించడం నీ ధర్మం కాదు. యు ఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీబడి. సో రకరకాల ధర్మాలు ఉన్నాయి భూమి మీద. ప్రకృతి ధర్మాలున్నాయి, ప్రాపంచిక ధర్మాలున్నాయి, సాంప్రదాయ ధర్మాలున్నాయి, తార్కిక ధర్మాలున్నాయి, విశ్వధర్మాలున్నాయి, రకరకాల ధర్మాలున్నాయి. అంటే ఏవేవి నువ్వు ఆచరించాలో అదంతా నీ ధర్మం. నీ శరీరం, నీ మనస్సును ఉపయోగించి నువ్వు ఏదైతే చేస్తున్నావు అదంతా నీ ధర్మం. ఏంది, స్వధర్మం ఉంది, పరధర్మం ఉంది. అందుకే మనకు చెప్పారు పరధర్మో భయావన. పరధర్మాన్ని పాటిస్తే అదంతా భయానకం. స్వధర్మంలో ఉండు. స్వధర్మం అంటే ఏది నువ్వు చేస్తే, ఏది నీవు మాట్లాడితే, ఎక్కడ నీవుంటే, నీవున్నట్టు తెలియదు, అది స్వధర్మం అంతే. సో ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వధర్మంలో అట్లా లయమై ఉంటాయి. సో మనిషి ఒక్కడే నిరంతరం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ, పక్క వాళ్ళకు సలహాలు ఇస్తూ, పక్క వాళ్ళను ఉద్ధరించాలనుకుంటూ, తనెప్పుడు తన స్వంత ధర్మాన్ని పాటించనే పాటించాడు. అసలు ఎంతసేపు వేరే వాళ్ళని ఉద్ధరించాలన్న ప్రయత్నాన్ని తన ధర్మం అని చెప్పుకొని అట్లా తనకొక మ్యాన్ పవర్ జమ అవడంతో అతనికి ఒక బలం వచ్చి అట్లా చెప్తూ ఉంటాడు. సలహాలు సలహాలు సలహాలు, నిరంతరం సలహాలు వేరే వాళ్ళకి. అడిగిన వాళ్ళకి సలహా ఇవ్వడం వేరు. ఇప్పుడు నేను అష్టావక్ర మహాగీత చెప్తున్నా, ఎక్కడ ఎవరికి సలహా ఇవ్వడం లేదు. జస్ట్ అష్టావక్ర గీతలు ఏముంది అని నేను నా యొక్క అనుభవాన్ని జోడించి చెప్తున్నాను. అంతవరకే విన్నా వినకపోయినా ఉన్నదేదో ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని అనుభవించడం స్వధర్మం. సో నీ పద్ధతి నువ్వే కనుక్కోవడం స్వధర్మం. నీకు ఎట్లా కూర్చుంటే బాగుందో అది నువ్వు తెలుసుకోవడం స్వధర్మం. సో స్వధర్మం అన్నది అలవోక, ఒక సహజ ఎఫర్ట్లెస్ స్టేట్ అది. కానీ అధర్మం అంటే ఏమిటి? నీది కాని దాన్ని తీసుకోవాలనుకోవడం, నీకు అవసరం లేని దాన్ని నీ దగ్గర అట్టిపెట్టుకోవడం, అవసరం లేకపోయినా మాట్లాడడం, ఎంతసేపు పక్క వాళ్ళని నిరంతరం తొంగి చూడడం, సలహాలు ఇవ్వడం, ఇదంతా స్వధర్మంకి విపరీతమైన చేష్ట. అందుకే ఇప్పుడు నీకు రావాల్సింది ఎంతో తీసుకుంటే ధర్మం, అమ్మా ధర్మం చేయి తల్లి అంటాడు. అంటే ఏమంటున్నాడు, నాకు ఎంత అవసరమో అంత ఇయ్యి అని చెప్తున్నాడు. మరి అధర్మం అంటే ఏమిటి? నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నీ దగ్గర లాక్కున్న పెట్టుకున్నట్టే కదా, అందులో ఏమైనా సందేహం ఉందా? ఎలాంటి సందేహము లేదు. ఒకసారి నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి పోయాను ఒక సినిమా కోసం. సో అతను అప్పటికే నాకు కొంత పరిచయం, కానీ మొదటిసారి ఎక్కువసేపు కలవడం. ఆయన ఒక రకంగా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని లిటరల్గా అతను నేను గ్రేట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడి నుంచి అలాంటి ఉద్దేశంతోనే నాతో మాట కలిపాడు, అలా మాట్లాడుతున్నాడు. సో సరే, నేను ఒక మాట చెప్పాను అతనితో, సార్ నేను సినిమా కథ చెప్తాను, మీరు సినిమా తీస్తారన్న ఉద్దేశంతో వచ్చాను, కానీ నేను మీకు ఏ సినిమా కథ చెప్పాను, వాట్ హ్యాపెండ్ అన్నాడు. నేను తర్వాత చెప్తాను, కానీ ఒక చిన్న మాట, నేను చిన్న ప్రశ్న అడుగుతా, మన సినిమాలో హీరో ఎట్లా అడుగుతాడండి అని చెప్పాను. ఎందుకంటే హీరో పేరు చెప్తే ఏమైనా చెప్పొచ్చు. నాకు ఒకప్పుడు ఇలా చిన్న ప్రయోగం చేసేవాడిని, ఎవరన్నా తిట్టాలనిపిస్తే ఒక కథ చెప్పి కథలో క్యారెక్టర్ తిడుతుందని చెప్పి అన్ని తిట్టేవాడిని సరదాగా. అట్లా నేను హీరో ఇలా ఒక సీన్ ఉంది చెప్తానండి. ఏంటది, ఇలాగే మిమ్మల్ని ప్రొడ్యూసర్ని కలిసినట్టుగా కలవడానికి వస్తాడు హీరో,
ఒక మాట అడుగుతాడు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతాడు. ప్రొడ్యూసర్ అంటాడు 500 కోట్లు, నా దగ్గర 50,000 ఉన్నాయి అంటాడు. అప్పుడు హీరో చెప్తాడు, నీ 500 కోట్లు పక్కకు పెట్టు, నా 50 రూపాయలు పక్కకు పెట్టు, 50,000 పక్కన పెట్టు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యన ఉన్న తేడా ఏమిటి? అప్పుడు ప్రొడ్యూసర్ చెప్తాడు, ఏ తేడా లేదు, అప్పుడు నువ్వు నేను ఒకటే. మరి అట్లాంటి స్థితిలో నాతో మాట్లాడు, నీ మనసులో ఈ 500 కోట్లు పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మాట్లాడడానికి నీ మనసులో ఉన్న ఆ డబ్బు ధర్మం అదంతా ఎందుకు? నువ్వు మనసులో ఎందుకు మాట్లాడట్లే? సో మనసులా బిహేవ్ చేయి, ఆ రోజు నిన్ను కలుస్తా అంటాడు సార్. అంటే ఆయన ఒక సెకండ్ ఆశ్చర్యపోయాడు, ఇది సినిమాల స్టోరీనా లేకపోతే నన్నే అంటున్నావాను? నేను మీకుతో చనువు ఉంది కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని అంటుందా? నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఏమనుకోవద్దని చెప్పి వచ్చేసిన. సో త్యాగం భోగం ఈ రెండు ధనానికి సంబంధించినవి. ధనము లేకపోతే నువ్వు త్యాగివెట్లయితావు? ఆలోచించు ఒక్కసారి, నువ్వు త్యాగివి కావాలంటే నువ్వు ధనం చేయాలి, నువ్వు పుణ్యం కావాలంటే పాపము చేయాలి. సో ధర్మము కామము అర్థము కామం ఈ రెండిట్లో ఇరుక్కుపోయిన వాడే పుణ్యం వైపు వెళతాడు, ఈ రెండిట్లో ఇరుక్కుపోయిన వాడే త్యాగం వైపు వెళతాడు. ఈ ప్రపంచంలో చాలా డబ్బున్న వ్యక్తులు త్యాగం చేసినప్పుడే వాళ్ళకి పేరు వచ్చింది ఒక త్యాగిగా. నేనే ఒక కథ రాశాను, బుద్ధుడికి ఒక బిచ్చగాడికి సంబంధించిన స్టోరీ. ఇది చాలా స్ట్రేంజ్ స్టోరీ, అంటే మైండ్ యొక్క వైఖరి, ఈ సమాజం యొక్క పోకడ ఎట్లా ఉంటుంది ఒక్కసారి చూసుకుందరు కానీ. బుద్ధుడు తనకున్నదంతా వదిలేసి వెళ్ళిపోయాడు, తద్వారా గొప్ప త్యాగి అని ఆ ఊర్లో ప్రజలంతా బుద్ధుడిని కొనియాడుతున్నారు. బుద్ధుడు కున్న మెయిన్ క్వాలిటీ ఏమిటి? ఒక రాజయుండి సర్వసుఖాలు అనుభవించే ఒకనొక అవకాశం ఉండి ఉన్నప్పటికీ దాన్ని వదిలేసిపోయినవాడు, అవునా కాదా? సరే, ఆ తర్వాత తాను ఏమర్థం చేసుకున్నాడు? ఇప్పుడు అంతెందుకు అర్థం చేసుకో చేసుకోకపో, ముందు అవన్నీ వదిలేసి ఎవడన్నా సాదాసీదగా బతికితేనే అతని గౌరవం. చాలా గొప్పింటి బిడ్డ నేల మీద పడుకున్నాడంటారు, నేల మీద పడుకున్నది మనిషి అని విషయం మనకి ఎప్పటికి జ్ఞప్తికి ఉండదు. గొప్పింటి బిడ్డ పడుకున్నాడు, ఒక రాజు కొడుకు పడుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ రోడ్డు మీద తింటే, రాహుల్ గాంధీ ఎవరు? ఓ ప్రధానమంత్రి, ఇంట్లోనే 3 ప్రధానమంత్రులు ఉన్నారు, ఎల్ఓపి, అట్లాంటి వ్యక్తి రోడ్డు మీద తింటున్నాడు. చూసారా? గ్రేట్ ఫోటోలు తీయండి. మన దృష్టి భోజనం మీద లేదు, అతని స్థితి మీద, అక్కడి నుంచి వచ్చి తింటున్నాడు. సో అదే ఊర్లో బుద్ధుడు రాజ్యం త్యాగం చేసి త్యాగిగా ఒక జ్ఞానిగా అట్లా చెప్పుకుంటున్నప్పుడు ఒక బెగ్గర్ కూడా చెప్పాడంట, నేను కూడా నాకున్న సర్వాన్ని త్యాగం చేసి మీ ముందు నిలబడ్డాను, మరి నన్ను ఎందుకు శ్లాఘించారు, నన్ను ఎందుకు మెచ్చుకోరు అన్నాడంట. ఏం త్యాగం చేసావయ్యా నువ్వు అని అడిగారు. సో బుద్ధుడు ఏ రోజైతే తన రాజ్యాన్ని త్యాగం చేశాడో, అదే రోజు రాత్రి నా దగ్గరున్న చిప్పని త్యాగం చేశాను. అంటే అందరు పగలబడి నవ్వారంట. అంటే అప్పుడు ఆ బెగ్గరు స్థితిలో నిలబడి నేను చెప్తున్నాను, ఇక్కడ బెగ్గరు అండ్ బుద్ధుడు ఇద్దరు ఒకటే. ఏది నీదో అది నువ్వు వదిలేస్తున్నావు, డజంట్ మ్యాటర్. అది రాజ్యం అంటే ప్రపంచ దృష్టిలో రాజ్యం వదిలేసిన వాడు గ్రేట్, ఎందుకంటే ప్రపంచానికి రాజ్యం పట్ల మక్కువ ఎక్కువ ఉంది. ప్రపంచానికి ఈ బిచ్చగాడి దగ్గరున్న బొచ్చం మీద ఏ మక్కువ లేదు. ఇట్లాంటి బొచ్చలు మా దగ్గరే మస్తున్నాయి, ఇక్కడ విషయం అది కాదు. సో అష్టావక్రుడు చెప్పింది అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ కథలో సారం పట్టుకోవాలి. అటాచ్మెంట్ దేంతోనైనా ఉండవచ్చు బాస్, అది రాజ్యంతో అయినా ఉండవచ్చు, ఒక చిప్పుతో అయినా ఉండవచ్చు, ఒక బంగారు ఉంగరంతో అయినా ఉండవచ్చు, ఒక మనిషితో అయినా ఉండవచ్చు. అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్, ఏదైనా బంధిస్తుంది. కామము బంధిస్తుంది, అర్థము బంధిస్తుంది. అట్లాగే ఈ రెండింటి నుంచి దూరంగా పారిపోవాలి, లేదా ఈ రెండు ఉంటూ మనిషి పుణ్యం కోరుకుంటున్నప్పుడు దానికి ఇదే నా ధర్మం అని చెప్పే ఆ వైఖరి పోవాలని చెప్తున్నాడు. సో ఈ ప్రపంచంలో ఎంత పెద్ద శత్రువుని జయిస్తే అంత పెద్ద విజయం నమోదవుతుంది. శత్రువులే లేకపోతే రాష్ట్రం ఒకరు అక్కడికి తీసుకెళ్తున్నాడు. నువ్వు సాధించేది లేదు, కోల్పోయేది లేదు, గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు, లయము లేదు, మోక్షము లేదు. ఒక అనామకత్వం నీవని చెప్తున్నాడంతే.
ప్రపంచంలో ఎందుకు ఇంత ప్రబలమైన విషయం కామం అంటే మన యొక్క పుట్టుకకి ఆధారం అది. మరి అర్థం డబ్బు ఎందుకంత ప్రబలమైన విషయం, మన కదలికకి మన జీవితానికి ఆధారం ప్రపంచంలో అది. సో కామం తీసేస్తే ప్రపంచం పడిపోతుంది, అలాగే అర్థం తీసేస్తే మనిషి పడిపోతాడు. ఓ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మనసుల్లో ఈ అర్థము కామము సజీవంగా ఉండే కలుస్తారు. ఒక ఇద్దరు ప్రధానమంత్రులు కలిసినప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు అక్కడ ఖచ్చితంగా కామమైనా ఉంటుంది, లేకపోతే అర్థమైనా ఉంటుంది. ఏమీ లేకుండా ఉండి ఒక ఇద్దరు కలుసుకోవడం అరుదు. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. సో మీ మనసులో కామం అనేది లేకుండా ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకో, అది జస్ట్ రెండు బీయింగ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లాంటిది, అంతకుమించి దానికి ఏ విలువ ఉండదు. సో ఎంత పెద్ద శత్రువుని జయిస్తే అంత విజయం కదా. ఈ మనిషి జయించాలనుకుంటున్న అతిపెద్ద శత్రువు కామమే. సో ఈ 10వ అధ్యాయంలో ఈ ఒక్క సూత్రాన్ని నేను ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్క సూత్రంలో సమగ్ర సారం ఉంది కాబట్టి. ఆ తర్వాత మిగతా సూత్రాలన్నీ నెక్స్ట్ రేపు చాప్టర్లు చెప్పుకోవచ్చు. సో మనిషికున్న కామాసక్తి జస్ట్ సెక్స్ పట్లనే కాదు, రకరకాల విషయాల్లో కామాసక్తి ఉంది. సో ఎంత కామాసక్తి ఉంటే అంత అసంతృప్తి మనిషి అనుభవిస్తాడు. ఇది చూడండి, ఎంత కామాసక్తి ఉంటే అంత అసంతృప్తి అనుభవిస్తాడు. ఈ ప్రపంచంలో సినిమా అనేది ఒక ఇంపార్టెంట్ మీడియం, మనకు తెలిసిందే. ఎంత పెద్ద హీరో అయితే అంత పెద్ద విలన్ ఉండాలి, అవునా కదా? సో నీవు ఎంత పెద్ద ప్రాణివో నీకు అంత పెద్ద విలన్ ప్రకృతి ఇచ్చింది, అది కామం. ప్రపంచం ఇచ్చిన విలన్ అర్థం. ఈ రెండింటిని వదిలేసిన వాడిని యోగి అంటున్నాం చూడండి ఒకసారి. ఆ యోగి ధర్మంలో ఇరుక్కుపోయాడు, అది కూడా అక్కర్లేదు అంటున్నాడు. అష్టవక్రుడు యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే, వేషధారణ తీసేయి ఫస్ట్, నటన తీసేసేయి, నేను యోగినని చెప్పుకోవడం మానేయి. ఒక తరహా బట్టలు కట్టుకొని అది నీకు సౌఖ్యం కోసం కట్టుకోవడం లే, అది బ్రాండ్లో ఒక భాగం కట్టుకుంటున్నావు, అలాంటివి ఏం అవసరం లేదు. నేను ఇది అని చెప్పడానికి నువ్వు శిష్యులను కూడా కట్టుకుంటున్నావు, అది కూడా అక్కర్లేదు. నేను చెప్పడానికి ఒక ఆశ్రమం కావాలంటున్నావు, అది కూడా అక్కర్లేదు. నువ్వు ఎవరినో ఉద్ధరించాలని ఏవో విగ్రహాలు పెడుతున్నావు, ఏం అక్కర్లేదు. అవన్నీ సత్యము చెప్పు చాలు, ఇరికియకు. ఇప్పుడున్న గురువులంతా ఇరికిస్తున్నారు. మీరు సాక్షిగా ఉండి దూరం నుంచి చూస్తే తప్ప తెలీదు, వీళ్ళు మిమ్మల్ని లిబరేట్ చేయడానికి జన్మ తీసుకోలే, మిమ్మల్ని మరింత బంధులను చేయడానికి జన్మ తీసుకున్నారు. వాళ్ళు సఫిస్టికేటెడ్గా మిమ్మల్ని ఇరికిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అష్టవక్రు లాంటి గురువు ఇరికియడు, అసలు నేను దగ్గర కూడా రానియడు. విషయం చెప్పు, ఇవి వదిలేపో ఇక్కడి నుంచి అంటాడు. సాధనే అక్కర్లేదు, ఎందుకు పట్టుకున్నావు అసలు, వదిలేదాన్ని, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సాంప్రదాయాన్ని పట్టుకోకు, సంస్కృతిని పట్టుకోకు, మనసులో పూజని పట్టుకోకు, ఒక విగ్రహాన్ని పట్టుకు, దేన్ని పట్టుకోకు, ఫ్రీ అయిపో. మరి ఏం చేయాలి? శరీరానికి ఉన్న ప్రారంభం శరీరం అనుభవిస్తుంది. ఉన్న సందర్భంలో నుంచి ఏది చేయాలనిపిస్తే అది చేయి. ప్రత్యేకంగా నువ్వు చేసేది ఏమి లేదని తెలుసుకో. గుర్తింపు కోరుకునేవాడు ప్రత్యేకంగా ఏదో చేస్తాడు. ఇప్పుడున్న గురువులంతా గుర్తింపు కోసం కోరుకుంటున్న వాళ్ళే. ఆ తాపత్రయంలో ఎన్నో చేస్తున్నారు వాళ్ళు, దాన్ని కోరుకుంటున్నారు. దే వాంట్ టు లుక్ స్పెషల్, అందులో ఏ సందేహం లేదు. ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక గాడిద ఉందంట, అలాగే ఒక పులి కూడా ఉంది. ఓన్లీ పులులు ఉంటే అది అడవి కాదు, ఓన్లీ గాడిదలు ఉన్న అడవి కాదు, అన్ని ప్రాణులు ఉండాలి. అడవి అంటే ఒక్కటే చెట్టు ఉంటే అడవి కాదు, రకరకాల చెట్లు ఉండాలి. సో సారి పులి, ఇంకో పులి చూడ్డానికి వచ్చిందంట పక్క ఊరి నుంచి. అంతలో గాడిద వచ్చి ఛాలెంజ్ చేసింది గుహ బయట, రా చూసుకుందాం, నాతో ఫైటింగ్కి రా, చుట్టుపక్కల ఉన్న జంతువులు నడుస్తున్నాయి, రావాలి రావాలి రావాలని. ఈ పులి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు, సాక్షిగా విని ఆ పక్క ఊరి నుంచి వచ్చిన పులిని అడిగిందంట ఏమిటి విశేషాలని.
అసలు నీకు బుద్ధి లేదా, ఒక గాడిదో ఛాలెంజ్ చేస్తుంది, ముందు దాని మెడ కొరికి తీసుకుని రాపో, చంపేసుకుని రాపో, తిందాం అన్నదంట. నో, అది దాదాపు ఒక 6-7 మంత్స్ నుంచి ఛాలెంజ్ చేస్తూనే ఉంది, నేను వింటున్నా సాక్షిగా. చేసుకొని అరిచి అరిచి అదే పోతుంది. ఆ తర్వాత 2 రోజులకు మళ్ళీ గాడిది వచ్చింది, మళ్ళీ ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఈ బంధువు పులి కోప్పడదంట, అసలు ఏం నీకు బుద్ధి లేదంట, లేదు అసలు దాని పట్ల ఏ వైఖరి లేదు, నేను నీకు రహస్యం చెప్తా విను, నేను బయటకు పరిగెత్తి పులితో గొడవ పడి గెలిచాను అనుకో, ఆఫ్టర్ ఆల్ గాడిద మీద పులి గెలిచిందంటారు, ఇలాగో నాకు చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా గాడిదనే గెలిచిందనుకో, మన పులుల జాతులు జాతి పరువంతా పోతుంది, ఇలా చూసుకున్నా మనకే నష్టం. సో డోంట్ ఫైట్. సో నేను కొంత సంపాదించి సంతృప్తిగా ఉండాలనుకున్న ఆలోచనతో బయలుదేరిన మనిషి సంతృప్తిగా ఉండే అవకాశం లేనే లేదు. ఎందుకంటే మనసు సంతృప్తి చెందదు. ఎందుకంటే ఎంత నీ జీవితంలోకి వస్తే సంతృప్తి వస్తుందో దానికి ఒక పారామీటర్ లేనే లేదు. కామవాసన అర్థం యొక్క మూలం ఏంటంటే దానిలో సంతృప్తి సంపూర్ణముగా లేదు. కామవాసన అర్థవాసన అనేది అతృప్తి సంకేతం. ఆ 2 అవసరం కోసం ఉపయోగించుకునేవాడికి సంతృప్తి ఉంది, కానీ ఆ 2 ప్రపంచానికి జోడించిన వ్యక్తికి సంతృప్తి లేదు, లేదు, లేదు. సో ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో ఏం చెప్తున్నాడంటే, స్వప్నేంద్రజాలవత్ పశ్య దినాని త్రీణి పంచవ మిత్రక్షేత్రధనాగార దారదాయాది సంపద. ఓ జనక, ఓ రాజా, ఈ మిత్రులు, భూములు, ధనాలు, గృహాలు, భామలు, భ్రాతలు, ఇవన్నీ మొదలైన సంపదలన్నీ స్వప్న ఇంద్రజాలాలు, 3 నాళ్ల ముచ్చట్లు, క్షణభంగురాలు, అశాశ్వతాలు. జస్ట్ ఆలోచించు. యదృశ్యం తన్నశ్యం, అంటే కనిపించేవి, నువ్వు ముట్టుకునేవి అన్నీ నశించేవే. సో ఈ సంపదల పట్ల మమత పెంచుకోకు, దట్స్ ఆల్. అంతకు మించి మరేమి లేదు. సో ఇక్కడ జనకుడు అష్టావక్రుడికి మధ్య జరిగిన సంవాదంలో సింప్లిఫికేషన్ ఆఫ్ ట్రుత్ ఉంది. ఇప్పుడు నగ్నంగా ఉండాలంటే ఏం చేయాలని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. ఎదుటి వ్యక్తి కనుక చాలా బట్టలు వేసుకుని ఉంటే, కడియాలు వేసుకుని ఉంటే, రకరకాల ఆభరణాలు వేసుకుని ఉంటే, అప్పుడు చెప్తాడు ఆభరణాలు వేసుకోకూడదు, ఇది వేసుకోకూడదు, ఇవన్నీ తీసేస్తే, చివరికి బట్టలు కూడా తీసేస్తే, లోపల అండర్వేర్ కూడా తీసేస్తే అప్పుడు ఉండేదే నగ్నత్వం. సో అష్టావక్రుడు చెప్తున్నది అంతే బాస్, ఇందులో ఏమంత లేదు. సో మళ్ళీ మిగతా సూత్రాలు చెప్పుకొని రేపు 10వ అధ్యాయం ముగిద్దాం. తర్వాత డబ్బు అవసరం కాబట్టి సంపాదించడం వేరు, డబ్బు వల్ల నా గౌరవం వస్తుంది అని సంపాదనలో పడ్డవాడికి ఇక మోక్షం లేదు. శృంగారం అవసరం అని అర్థం చేసుకున్న వాడికి విముక్తి ఉంది. శృంగారము జస్ట్ నేను నా ఎగ్జైట్మెంట్ కోసం చేస్తున్నా, అది నా ఈగో కోసం చేస్తున్నా, ఇంత మంత్ శృంగారం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉన్నవాడికి విముక్తి లేదు, లేదు, లేదు. సో ఈ శృంగారము, ఈ అర్థము, ఈ కామము, ఈ అర్థము, వీటిని త్యాగం చేసిన వాడు ధర్మార్థి అవుతున్నాడు. అంటే ఇక మీదట నేను మంచిగా బతుకుతాను, ఇక మీదట నేను సజ్జనునే జీవిస్తాను, ఇది కూడా మాయనే అంటున్నాడు. నీలో అర్థము కామము అంటే కోరుకునే మనస్సు పోయిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా ఆచరించే ధర్మం ఏది ఉండదు. నువ్వు ప్రపంచానికి ఒక ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా కనపడవలసిన అవసరం లేదు. ధర్మము నీ యొక్క సహజ స్థితి, ప్రత్యేకంగా నువ్వు ధార్మికుడు కావలసిన అవసరం లేదని చెప్తున్నాడు. వెరీ 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 ఇన్సైట్ఫుల్ డైమెన్షన్స్ అష్టవక్రుడు చెప్తున్నదంతా. జస్ట్ చూడు, నీలో కర్త లేడు, కర్తతో సంబంధమే లేదు నీకని చెప్తున్నాడు. కర్త లేనప్పుడు యు ఆర్ నోబడి బాస్ అని చెప్తున్నాడు. ద మోస్ట్ అమేజింగ్ స్క్రిప్చర్ అంతే. ఇది అర్థమైతే అదృష్టం నిజంగా. అప్పటికీ ప్రపంచంలో ఉంటూ కూడా కొంత ఎక్కువ పట్టుకోకుండా అవసరం మేరకు పట్టుకొని తొందరగా విముక్తిలోకి రావచ్చు.
రావచ్చు ఖచ్చితంగా. నేను నా అనుభవంగా చెప్తున్నా, ప్రపంచంలోనే ఉన్నా, రకరకాల పెంటల మధ్యనే ఉన్నా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏవి మీకు అంటుకో, మీకు మూలం తెలిస్తే. ఇక్కడి నుంచే మీ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీసరసో వైసా.